Sangareddy Jillalo, Finance Samstala Agadalu Mithimiri Potunai. Anarogyamto, Moodu Nelala Nunchi, EMI Kattakapovadamto, Loan Recovery Agentlu Phone Chesi Bedristunnarani, Badhitulu Avedana Vyaktam Chestunnaru. Inti Registration Documents Petti, Rendella Kinda, 3 Lakshala Rupayala Loan Teesukunnadu Raju, Ippudu, Aa Illu Ammesi Loan Dabbulu Teesukuntamani, Finance Sibbandi Bedristunnarani, Raju Vaapothunnadu. Social Media Lo Photolu Petti, Paruvu Teestamani, Bhayapadutunnatlu, Badhitudu Raju, Avedana Vyaktam Chestunnadu. Finance Samsthala Vedimpulapai Marinta Samacharam, Maa Pratinidhi Vishnu Andistaru. Sangareddy జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలు మితిమీరుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది బాధితుల్ని బేరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఎవరైతే ఆటో డ్రైవర్ ఉండే ఆటో డ్రైవర్ ఆరోగ్యం బాగాలేక ఈఎంఐ కట్టకపోవడంతో అపాక్ అనే ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెన్సీ బేరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అన్న విషయం తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎంత తీసుకున్నాం అమౌంట్? సార్, మేము 3 లక్షలు ఇస్తున్నాం సార్. 3 లక్షలు తీసుకున్నాము, 2 సంవత్సరాలు కట్టాం ఆల్రెడీ. కట్టినాక ఇప్పుడు 1 ఇయర్ ఉంది సార్. 1 ఇయర్ ఉంది, నాకు హెల్త్ పరంగా బాగాలేకుండా 3 నెలల నుంచి డ్యూ ఉన్నాయి. కడతాని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన, టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నాను. టైం ఇవ్వమేము అని చెప్పేసి ఇక నాకు బెదిరింపు కాల్ చేస్తున్నారు. ఇల్లు కాలం వేస్తామని చెప్పేసి అన్నారు, వేలం పాటేస్తామన్నారు, టెంట్లు వేస్తామన్నారు. ఇవన్నీ ఈ మొత్తం ఏమంటారు, మీరు స్వస్థ కావండి, మాకు సంబంధం లేదు. ఇక ఇష్టం వాళ్ళకి నోటి వచ్చినట్టు మాట్లాడుతారు వాళ్ళు. మాకు అమౌంట్ కావాలి, మీ చచ్చని మీ చావండి చావండి ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు. లేకపోతే ఇళ్ళని కావాలి, అమౌంట్ కావాలని చెప్పేసి మాట్లాడతారు. ఒకటే మాట మాట్లాడతారు, ఆ కలెక్షన్ కలెక్షన్ బై అప్రోచ్. అంటే మీరు ఏం పెట్టిచ్చారు? మీకు ఇచ్చారు 3 లక్షలు. 3 లక్షలు ఎల్లు పని తీసుకున్నాం, ఎల్లు పని తీసుకున్నాం. 3 లక్షలు ఎన్ని రోజులు కట్టింది మొత్తం? 2 నెలలు కట్టినాం. ఇంకా 1 ఇయర్ కట్టాలి. 1 ఇయర్ కట్టాలి. కడతామంటున్నారు. మేము ఇప్పుడు డ్యూ ఉన్నాం అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. డ్యూ ఉన్నాం ఇప్పుడు 3 నెలలు డ్యూ ఉన్నాయి. ఆ 3 నెలలు కడతాం సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. టైం ఇవ్వం, మీరు చావండి బతుకోండి, మాకు సంబంధం లేదు. మాకు అమౌంట్ కావాలి, లేకపోతే ఇల్లు వేళ మేసేసి అమ్మేసాం. మీ సీఎం తీసుకురా, పిఎం తీసుకురా, గలీజ్గా మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు. మా కూడా కాల్ చేస్తే నేను ఏమన్నా డ్యూటీలో నేను డ్యూటీ చేసుకుంటాను సార్, వర్క్ చేసుకుంటాను. నేను కూడా నాన్ స్టాప్ కాల్ చేస్తే అన్న నాకు టైం ఇవ్వండినా, నేను వేరే వాళ్ళకి అడిగినా వాళ్ళు ఇచ్చే వరకు నాకు రావాలి కదా, చేతికి వచ్చేదాకా ఏది కానీ నమ్మకం ఉండదు. కొంచెం టైం ఇవ్వండి అన్న, మా మేడంకి అడిగినా అని చెప్పిన. అంటే నువ్వు రోజు రోజు ఇట్లానే చెప్తావా అమ్మా అది ఇదని మాట్లాడుతుండు. మాట్లాడినాక నువ్వు నేను ఇయ్యనమ్మా టైం ఇయ్యా, నువ్వు ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో, నేను రెడ్ పెయింట్ వేసి ఇల్లు వేలమేస్తా అనేసి మాట్లాడిండు. అయితే ఇంకా ఇంత రాష్గా మాట్లాడుతుండు, ఇంటికి వస్తే బాగుండదు అనేసి నేనేం చేసినా, నిన్న నేను మా ఆయన సంగారెడ్డి వెళ్ళినాం. ఆల్రెడీ బ్యాంకుకి వస్తున్నామని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను కూడా. ఇచ్చినాక వాళ్ళు ఏం చేశారు, మేము అట్ట వెళ్ళింది చూసి వాళ్ళు ఇటు వచ్చారు. ఇటు వచ్చేసినాక ఇప్పుడు ఊరు సార్, ఇది ఊరు వచ్చేసరికి అందరూ ఏమైంది ఏమైంది అని అంటే, పలానా రాజు 10 లక్షలు లోన్ తీసుకుండు మా దగ్గర, లోన్ తీసుకున్న సంది కడతలేడు, ఇల్లు అమ్ముతున్నాము కొంటారా అనేసి అడుగుతుండు. అడిగితే కొంటాము అనేసి కొంతమంది వ్యక్తులు అన్నారు, వాడు అడిగిండు, వీళ్ళు అన్నారు. ఇవన్నీ మాకు టార్చర్ అయిపోయినాయి సార్. ప్రాణం మీదకి ఇప్పుడు మేము చచ్చిపోయినా మాకు అడిగేలేదు. మేము ఒకవేళ చచ్చిపోయినా కూడా వాళ్ళ బ్యాంక్ పేరు రాదు, చచ్చిపోయే పొజిషన్లో ఉన్నాం సార్ మేము. అంత నిన్న మేము బ్యాంకు పోయేటోళ్ళకి పోయేటోళ్ళము, మళ్ళీ ఏం చేసినాము అన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని సార్ దగ్గరికి పోయినాం నిన్న. ఇదంతా కథ సార్. మాకు చాలా టార్చర్ అంటే నా స్టాప్ మీ పిల్లలు ఉండని ఏమన్నా ఉండని చచ్చిపోండి మీరు అని ఇది ఒక మాట బాగా మాట్లాడుకుంటున్నారు. ఉన్నారు, మా ఊరు లేరు. ఇక్కడ తొగరపల్లె ఉన్నారు, వీళ్ళదే. మొన్న రీసెంట్ గా అల్లులేదు, తేరుపల్లె అయింది వీళ్ళదే. ఇదే బ్యాంకు తేరుపల్లె అయింది, తొగరపల్లె అయింది, ఇప్పుడు త్రాడు నాదైంది, వీళ్ళదే అయింది. ఎవరు పట్టించుకోలేరు, వాళ్ళకు బేరించారు, వాళ్ళ డాగులు వేసారు, వాళ్ళకు అంత అయిపోయింది. మాకు కూడా సేమ్ డాగులు వేసారు, చావండి బతుకోండి అని చెప్పేసి అప్రోజ్ అంటాడు కలెక్షన్. వాడు ఏమంటాడు అంటే రాశిగా మాట్లాడుతున్నాడు. తొగరపల్లె ఆయన ఎవరో బెదిరించింది, తొగరపల్లె చచ్చిపోతా అని ఆయన బెదిరించింది అంతే. ఆడేం చచ్చిపోడు, నువ్వు చచ్చిపోతా అంటున్నావు, చంపుతా అంటున్నావు కదా, చంపుతా అంటున్నావు కదా చంపు, లేకపోతే నువ్వు చచ్చిపోతా అంటున్నావు కదా చచ్చిపో అని మాట్లాడుతున్నావు. అమౌంట్ కడతాము పడినట్లే, ఇదే ప్రాబ్లమ్. మాకు మొత్తం ఊరు వచ్చేసి ఎవరికైనా విలువ ఉంటది కదా సార్, మొత్తం అది తీసేస్తుండు వాడు. అసలు లెక్క చూస్తే మనకి కట్టే లెక్క కూడా కాదు, ఇట్లా చేసే చేసేదానికి. నిన్న వాడు వచ్చి 10 లక్షలకు తీసుకోండి ఇల్లు అని అంటాడంట. ఏం మాట్లాడాలి సార్ మేము? ఇంకా మా ఇంటి ఎవరు కూడా లేరు, మేమిద్దరమే, మా పిల్లలు ఉంటారు. చాలా వరకు సంగారెడ్డి ప్రాంతంలో చాలా మందికి ఇలాంటి వేధింపులు తప్పడం లేదు. గతంలో కూడా అలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాస్త ఎవరైతే ప్రైవేట్ ఫైనాన్స్లో ఆగడాలను అరికట్టాలనేది ప్రధానంగా
బాధితులు కోరుతున్న పరిస్థితి. కనపడ సరికృష్ణతో నేను విష్ణు, టీవీ5 సంగారెడ్డి. పక్కనే యూటర్న్ ఉందని రాంగ్ రూట్ లో వెళ్తున్నారా?